హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జెక్ ఛానల్ సినిమా అప్డేట్లు కాదు మరి ఈ రోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కాబట్టి సో ముందుగా ఇంటి విషయం మినిమం రెఫరెన్స్ ఆఫ్ దే సార్ మెగాస్టార్ చిరంజీవి గారి లాగా వాయిస్ చేస్తా కదా ట్రై చేస్తా అర్థం రోజుగా ఛానల్ చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది వచ్చిందన్నా వాయిస్ అది వచ్చిందా లేదా వాళ్ళ కింద కామెంట్ పెడతారు బ్రదర్స్ నిజంగా ఈ వాయిస్ వస్తే వచ్చిందని పెట్టండి లేదంటే లేదని పెట్టండి సో ఏదైనా సార్ మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే మీ ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు సో ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి మమ్మల్ని ఎలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని చెప్పి కానీ ఈ రోజు మొత్తం ఎక్స్టర్ ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్ లో సినిమా చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు రంబోలో చేస్తారు మామూలుగా కాదు ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ లో వస్తున్న వీడియోస్ ఆల్రెడీ మనం చూస్తున్నాం స్టేటస్ చూస్తున్నాం కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో కష్టపడ్డారు కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు ఇంత స్టేజ్ లో ఉన్నారు ఒక మెగాస్టార్ అయ్యారు కాబట్టి అది మాత్రం నిజం ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చే విషయం అందరికీ తెలిసిందే కష్టపడి ఇప్పుడు ఎంత స్థాయిలో అంటే మామూలు విషయం కాదు దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంది మీరేంటంటే ప్రపంచంలో మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు తెలియకుండా అయితే ఎవరు ఉండరు కాబట్టి మెగాస్టార్ గారు నిజంగా గ్రేట్ అంటే గ్రేట్ కానీ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజు ఆయన బర్త్డే కాబట్టి సో ఆయన కోసం ఆయన తీసిన సినిమాలు కావచ్చు నీకు నచ్చిన సినిమాలు కావచ్చు మీకు నచ్చిన సినిమాలు కావచ్చు సో మీరు వస్తే అయితే ఒకటి చెప్తాం చెప్పు అంటే మెగాస్టార్ గారు చాలా సినిమాలు చేశారు 55 సినిమాలు చేశారు కాబట్టి సో అందులో మనకి చాలా నచ్చిన సినిమాలు ఉంటాయి సో అవి ఏంటో మనం పక్కన పెట్టుకుందాం సో మీరు మీకు నచ్చిన సినిమా ఏదైనా ఉంటే ఫస్ట్ కింద కామెంట్ చేయండి సో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఓకేనా మాకు నచ్చిన సినిమా కోసం ప్రయత్నం తప్పకుండా మాట్లాడతాం కాబట్టి సో మీకు నచ్చిన సినిమా అంటే కింద కామెంట్ చేస్తే అది కూడా మేము చూసి హ్యాపీగా ఓకే మీకు కూడా ఈ సినిమా అంటే ఇష్టం అని చెప్పి మేము అనుకుంటాం అలా కింద విషయస్ కూడా చెప్పొచ్చు మేము బయలక చిరంజీవి గారు మన వీడియో కనుక చూస్తే అబ్బా చాలా నీకు పెద్ద ఆశ అయితే పెద్ద కోరిక ఉందిరా నీకు సో చూడాలి ఏది ఎవరో షేర్ చేస్తే ఏమన్నా చిరంజీవి చూడండి ఇదండి మీకోసం ఇలా మాట్లాడారని చెప్పి సో అదృష్టం ఉండవు ఓకే ఎనివే అంటే చిరంజీవి గారు పుట్టింది 1955 కాబట్టి సో ఆగస్ట్ 22న ఈ రోజు సో అంటే ఆయన మొదటి సినిమా పునాది రాళ్ళు అందరికీ తెలిసిన విషయం సో దాని తర్వాత చాలా సినిమాలు చేశారు ఇంకా ఆ సినిమాలన్నీ మనం చెప్పుకుంటే పోతే చాలా టైం పడుతుంది కాబట్టి అంటే మనం కొన్ని కొన్ని సినిమాల కోసం మాట్లాడుకుందాం కరెక్టే సో అంటే మనకి చిన్నప్పుడు బాగా ఎక్కువ టీవీలో ఎక్కువ వేసే సినిమా ఏంటంటే ఎముడుకు మొగుడు ఎస్ సో నాకు బాగా ఎముడుకు మొగుడు మాత్రం చాలా బాగా ఇష్టరా సో ఎందుకంటే స్టార్టింగ్ ఒక చిరంజీవి గారు చాలా అమాయకంగా ఉండి దెబ్బలు తింటూ ఉంటారు దాని తర్వాత ఏమో సో మళ్ళీ పైనుంచి అమలాపు నుంచి ఎముడు దిగడం మళ్ళీ ఇంకో చిరంజీవి గారు ఆ ఒంట్లోకి వెళ్ళడం మళ్ళీ ముందు వచ్చి సీన్ ఉంటది కదా సో నిజంగా నాకు తెలిసి మీరు అందరూ చూసి ఉంటారు ఎముడుకు మొగుడు అదిరిపోద్ది ఎముడుకు మొగుడు అబ్బక్క ఎలా ఉంది డైలాగ్ అన్ని కూడా బాగా కూర్చున్నారు అంటే కానీ అంటే చిరంజీవి గారు సినిమాలనే కాదు సో నిజంగా చాలా సోషల్ సర్వీసెస్ కూడా చేస్తూ ఉంటారు సో అలాగే చిరంజీవి పెట్ అన్న ఏకైనా అందరికీ తెలిసిందే సో మెయిన్ ఏంటంటే సో దాని ద్వారా ఎంతో మందికి సర్వీస్ జరుగుతుంది సో ఎంతో మంది ఎమోషన్స్ కావాలంటే చాలా మంది ప్రాణాలు అయితే నిలబడ్డాయి సో చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ వల్ల కానీ తమ్ముడు అంటే సోషల్ సర్వీస్ చేస్తూ మధ్యలో పొలిటికల్ లో వెళ్ళే పాలిటిక్స్ ప్రజారాజ్యం అని చెప్పి పార్టీ పెట్టడం జరిగింది సో నిజంగా పార్టీ పెట్టిన రోజు ఎంత మంది జనం వచ్చారో మీరు అందరికి తెలిసే ఉంటారు నిజంగా తిరుపతిలో రచ్చరంబోలు అయిపోయింది సో దాని ఇంకా పాలిటిక్స్ లో అంటే ప్రతి ఒక్కరికి అన్నింటిలో అన్ని జరగాలని ఉండదు కాబట్టి సో ఏదైనా చిరంజీవి గారు పాలిటిక్స్ లోకి వెళ్ళడం జరిగింది సో అది అదేం జరిగింది మీ అందరికీ తెలుసు కాబట్టి సో మెయిన్ ఏమైనా మళ్ళీ చిరంజీవి గారు పాలిటిక్స్ కి వెళ్ళిన తర్వాత అనుకున్నాం అసలు చిరంజీవి గారు మళ్ళీ కంబ్యాక్ ఇస్తారా ఎవరా అని చెప్పి సినిమాలు చేస్తే ఎలా చేస్తారు యాక్టింగ్ ఎలా చేస్తారు డాన్స్ ఎలా చేస్తారు ఏంట్రా బాబు అనుకున్నా కానీ సో ఖైదీ నెంబర్ 150 ఎరగొట్టారు మామూలుగా చేయలేదు నిజంగా అంటే చిరంజీవి గారి అభిమానులు చిరంజీవి గారికి ఎంతమంది అభిమానులు మీ అందరికీ తెలుసు సో అలాంటిది ఆయన సినిమాలు మానేస్తారు కొన్ని టైంలో అనుకున్నప్పుడు చాలా బాగా ఫ్యాన్స్ నిజంగా ఫ్యాన్స్ అయితే అసలు ఎమోషనల్ వీడియోస్ మామూలుగా కాదు చాలా వీడియోస్ వచ్చినాయి చూసారు కూడా కానీ ఖైదీ నెంబర్ 150 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఏ విధంగా ఎమోషన్ అయ్యారో మీ అందరికీ తెలుసు ఆ వీడియోస్ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఉంటే చూడకపోతే ఇన్కేస్ చూడండి సో చూసి ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకోండి కానీ తమ్ముడు స్టార్టింగ్ చూసుకుంటే పసివాడి ప్రాణం సూపర్ డూపర్ హిట్ సో అలాగే విజేత మూవీ చాలా ఎమోషనల్ మూవీ అది చాలా మందికి నచ్చిన మూవీ అంటే చాలా మంది ఇన్స్పైర్ కూడా అవుతారు ఆ సినిమా చూసి విజేత మూవీ సూపర్ మూవీ అంటే మనకి తెలియదు కానీ అదే చాలా సినిమాలు ఉన్నాయి చిరంజీవి గారు చేసినాయి ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాలంటే మనకి సడన్గా సరిపోదు కావట్లేదు కానీ గ్యాంగ్ లీడర్ కావచ్చు కానీ మృగరాజు సినిమా అంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మాకు చాలా బాగా నచ్చిన సినిమా ఎందుకంటే జంతువు ఉంటుంది ఆ సినిమాలో సో ఆ సింహాన్ని అటాక్ చేయడం సో అవన్నీ ఒక మంచి మంచి మెమరీస్ ఆ సినిమాలో చాయ్ మీద కూడా సాంగ్ ఉంది చాయ్ చాయ్ కురా చాయ్ రా బాయ్ అరే చాయ్ చిరంజీవి గారు ఈ మూమెంట్ తప్పకుండా ఉంటుంది కదా కరెక్టే సో మృగరాజు సినిమా కూడా సూపర్ దాని తర్వాత మళ్ళీ చూసుకుంటే అలా పెరిగితే టాగోర్ సో నిజంగా
అంటే నేను చిరంజీవి గారి కెరియర్ ఎక్కడి నుంచి టర్న్ అయిందంటే ఖైదీ, స్టార్టింగ్ లో ఖైదీ సినిమా వచ్చింది. సో ఆ ఖైదీ సినిమా తర్వాత నుంచి చిరంజీవి గారి గ్రాఫ్ అలా పెరిగిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ సూపర్ హీరో, ఆ తర్వాత మెగాస్టార్ అయ్యారు, ఆ తర్వాత ఆయనకి ఎన్నో అవార్డులు, అంటే ఈ అవార్డు అవార్డు అని చెప్పలేము ఎందుకంటే ఆయనకి ఆల్మోస్ట్ అన్ని అవార్డులు వచ్చినాయి కాబట్టి. సో నిజంగా ఆయనకి ఎన్నో అవార్డులు రావడం జరిగింది. నిజంగా అంటే ఒకప్పుడు డ్యాన్స్ అంటే 1 2 3 4 ఆ టైప్ లో ఉండేది, కానీ సో మెగాస్టార్ గారు డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం డ్యాన్స్ కొత్త స్టైల్ రావడం జరిగింది. అంటే చిరంజీవి గారు రియల్ గా ఫైట్స్ కూడా చేయడం జరిగింది. అప్పుడు వరకు డూప్స్ అయ్యి చేసేవారు, కానీ చిరంజీవి వీడియో మాత్రం బాబు రియల్ గా చేస్తారని టాక్ చాలా మంది డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు చాలా మంది అనుకున్నారు. అంటే ఒక కొత్త ట్రెండ్ అయితే సెట్ చేయడం జరిగింది. స్టైల్ తో డ్యాన్స్ తో ఆయన ఫైట్స్ తో నిజంగా అంటే అబ్జర్వ్ చేసేవారు లేదో మీరు ఎప్పుడైనా సరే. సో ఆయన ఫైట్స్ చేస్తుంటే ఒక స్టైల్ ఉంటుంది, అది మనకి సౌండ్ ఎఫెక్ట్స్ అయ్యిస్తే ఒక స్టైల్ ఉంటుంది. అలాగే ఆయన డ్యాన్స్ లో ఆయన గ్రేస్ ఎవ్వరి కలదు నిజంగా. అంటే ఇండస్ట్రీలో చాలా మంది మంచి మంచి డాన్సర్స్ ఉన్నారనుకో, కానీ ఆయన గ్రేస్ ఎవరికి రాలేదు, ఇప్పటికి రాదు కూడా చెప్తుంటారు. నిజంగా ఒక టైంలో అసలు ఖాళీ ఉండేది కదా షూటింగ్, ప్రతిరోజు ఎవ్రీడే ప్రతిరోజు కంటిన్యూ కష్టపడుతూనే ఉండేవారు అనమాట. ఎందుకంటే ఒక సినిమా తర్వాత ఒక సినిమా, ఒక సినిమా తర్వాత ఒక సినిమా, కంటిన్యూగా సినిమాలు చేస్తూ చాలా రోజుగా 3-4 సినిమాలు షూటింగ్ అంటే మామూలు విషయం. అసలు ఆయనకి ఖాళీ లేదు. సో అలాంటిది మెగాస్టార్ గారు అంత కష్టపడ్డారు కాబట్టి, ఇప్పుడు అంత స్థాయిలో ఉన్నారు కాబట్టి నిజంగా సూపర్ అని చెప్పాలి. కానీ తర్వాత టాగర్, స్టాలిన్, జై చిరంజీవి, శంకర్దాద్ ఎంబీబీఎస్, శంకర్దాద్ జిందాబాద్, అంటే చాలా మంది హీరోలు అనుకుంటారు చిరంజీవి గారితో కలిసి చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో నిజంగా చూసుకుంటే శ్రీకాంత్ గారు చాలా సినిమాలు చేయడం జరిగింది, ఇంకా చాలా మంది రవితేజ గారు చేయడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు రవితేజ గారు కూడా చేస్తున్నారు మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అని చెప్పాలి. ఒకసారి చూడాలి నిజంగా. అంటే చిరంజీవి గారు ఇంకా చెప్పాల్సింది కాదు, చాలా సాయం హెల్ప్ చాలా మందికి హెల్ప్ చేశారు. అంటే కొన్ని విషయాలు కొంతమందికే తెలుసు, కొంతమందికి తెలియదు, తెలియకుండా చాలా పనులు చేశారు. సో మనకి తెలుసుకుంటే తెలుసు, తెలియకుండా ఎంతమంది హెల్ప్ చేశారనేది పైన భగవంతుడికి తెలుసు కాబట్టి. సో మెయిన్ అయితే ఒక పాయింట్ అయితే చెప్పుకోవాలి, చెప్పు. సో చిరంజీవి గారు సో మన కోసం సినిమాలు చేస్తూనే ఉండాలి, అంటే తప్పకుండా చేస్తారు. నెక్స్ట్ ఇంకా గాడ్ ఫాదర్ ఇంకా చాలా సినిమాలు మెయిన్. అంటే ఎవరు ఏమనుకున్నా సరే చిరంజీవి గారు ఉండడం వల్లే మిగిలిన హీరోలు అందరూ కూడా రావడం జరిగింది. అంటే ఒక పవర్ స్టార్ కావచ్చు, తర్వాత సాయి ధరమ్ తేజ్ గారు కావచ్చు, సో రావ్ ధరమ్ తేజ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, అంతే కదా మన మెయిన్ పిల్లలు ఎక్కడ చిరంజీవి గారు కాబట్టి. సో వాళ్ళందరూ కూడా మనకు రావడం కారణం చిరంజీవి గారు, అది మాత్రం వాస్తవం ఒప్పుకోవాల్సిందే. సో అలాగే అల్లర్జున్ గారు కూడా చెప్పడం జరిగింది. సో నిజంగా సో మెయిన్ సో చిరంజీవి గారు ఉండడంతో మనకి ఇంత ముందు హీరోస్ రావడం జరిగింది. సో వాళ్ళందరూ మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. నాకు తెలిసి చిరంజీవి గారు రామ్ చరణ్ గారు చేసిన పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ చూసి సినిమా నాకు తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీ. కానీ ఏంటి లాస్ట్ ఆశ్చర్య కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది. సో పర్లేదు జరగాలి, అలాంటి జరగకపోతే ఎలాగా ప్రతిసారి ఇట్టు కొట్టుకుంటూ పోతే ఏదో తగిలింది, చిన్న ఆశ్చర్య ఆవచ్చు పోయింది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చే అన్ని సినిమాలు కూడా బాగుండాలి కాబట్టి సో చూడాలి. నెక్స్ట్ గాడ్ ఫాదర్ రాబోతుంది, సో అలాగే బోరా శంకర్ రాబోతుంది. సో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇంకా చాలా ముందు ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ వచ్చే సినిమాలు అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి మేము ఇద్దరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఇంకా మీరు ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలి, సో చేస్తారని తెలుసు. ఇంకా అలా మంచి పని చేసుకుంటే అందరికి వెళ్ళిపోవాలి చెప్పి ఇద్దరు మనసు. మేము మాట్లాడిన మాటల్లో నాకు తెలిసి మీకు చాలా సినిమా పేర్లు, అసలు ఆయన సినిమా 150 సినిమా పేర్లు ఎక్కడ గుర్తుంటే మనకి చెప్పండి. ఓల్డ్ సినిమాలు ఉన్నాయి. సో అలాగే మీకు నచ్చిన సినిమా మాత్రం ఏంటంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? తప్పకుండా కామెంట్ చేయండి. సో మేము తప్పకుండా కామెంట్స్ అయితే చూస్తాం. సో అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ చిరంజీవి గారికి విష్యూ మినిమం హ్యాపీనెస్ ఆఫ్ ద డే సార్. సో మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పి మీ ఇద్దరు మనస్ఫూర్తితో కోరుకున్నాం. అలాగే మీ ఫ్యాన్స్ అందరూ కూడా, మరి ఉంటామని అందరూ కూడా నమస్కారం.